अंदर की नमस्कार वेलकम टू मई चैनल मैं स्पेशल रेसीपी वे श्रीरामनवम सदर्भंग वड़पप्पु पानको एला तैयार चेसुकोवालो वीडियो चूपिंचबोतुन्नानु इला एवरैना सरे चाला सिंपल गा श्रीरामनवम रोजुन श्रीरामुलकु नैवेद्यंगा समर्पिंचे वड़पप्पु पानकान्नि तैयार चेसुकोवच्चु। పప్పు పానకాన్ని చాలా ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు। ఒక బౌల్ తీసుకుని అందులో 2 స్పూన్ల చాయి పసరపప్పు వేసుకోవాలి। పసరపప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పసరపప్పు మునిగే వరకు వాటర్ పోసుకోవాలి। ఇలా 15 నిమిషాల పాటు పసరపప్పును నానబెట్టుకోవాలి। పసరపప్పు బాగా నానిన తర్వాత ఇప్పుడు వాటర్ పోసి 2-3 సార్లు కడిగి వాటర్ తీసి ఒక బౌల్ లోకి తీసి పెట్టుకోవాలి। పప్పులో చిన్న బెల్లం ముక్క కూడా పెట్టుకుంటున్నాను। కొంచెం తయారు చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకుని అందులో తరిగి పెట్టుకున్న బెల్లం పొడి వేసుకోవాలి। కొన్న తర్వాత ఇప్పుడు చిన్న రోల్ తీసుకుని అందులో 2 యాలక్కాయలు వేసుకుని దంచుకోవాలి। ఈ విధంగా దంచుకుని యాలకుల పొడిని కూడా అందులో వేసుకోవాలి। చూపిస్తున్న విధంగా ఈ విధంగా యాలకుల పొడిని మెత్తగా దంచుకొని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి। కొన్ని మిరియాలు కూడా వేసుకొని ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా పొడిలా దంచుకొని వేసుకోవాలి। పొడి అలాగే మిరియాల పొడి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ కూడా పోసుకోవాలి। వాటర్ పోసుకొని ఈ బెల్లం అంతా కూడా పూర్తిగా కరిగే వరకు ఈ విధంగా కలుపుకోవాలి। విధంగా బెల్లం పొడి యాలకుల పొడి అలాగే మిరియాల పొడి కూడా అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు చెక్కను తీసుకుని వడకట్టుకుందాం। విధంగా వడకట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక గ్లాస్ లోకి తీసుకుందాం। అయితే శ్రీరామనవమి వడపప్పు పానకం ప్రసాదం రెడీ అవుతుంది। ఇలా చేసి రాముల వారికి నైవేద్యంగా పెట్టి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఈ ప్రసాదాన్ని స్వీకరించడం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది।